మీరందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేస్తారని అనుకుంటున్నాను. సార్ నా లాస్ట్ రిక్వెస్ట్. నో లాస్ట్ రిక్వెస్ట్ బిజినెస్ కమాన్. ఏదో ఆడపిల్లవని క్షమించి సరి వదిలేస్తున్నా. నన్ను కూడా క్షణ పంకట. కిరణ్, నన్ను ఇంత అవమానపరుస్తావా? ఆనాడు మైసభలో దుర్యోధనుడు కూడా ఇలాగే అవమానింపబడ్డాడు. కిరణ్, ఏదో ఒకరోజు నీకు ఇదే గతి పట్టించకపోతే నా టోపీ మీదే ఒట్టు. చిరంజీవులు అబ్బాయి అమ్మాయిల జాతకాల ప్రకారం మాఘశుద్ధ దశమి బుధవారం అనగా 22/9/81 రాత్రి 45:09 అనగా 11:45 మా శాస్త్రులు గారు శుభముహూర్తం నిర్ణయించారు. నా తల్లి ఎంత అదృష్టవంతురాలే. నేను చెప్పలేదక్కా, ఈ సంబంధం తప్పకుండా స్థిరపడుతుంది. అంటే ఇక మన ప్రయత్నం మనం చేసుకోవచ్చా తమ్ముడు? నిస్సందేహంగా. పెద్దవారు, మొట్టమొదటిసారిగా మీకు శుభలేఖ ఇచ్చి మీ దీవెనలు అందుకోవాలని వచ్చాను. శుభం. నా పెద్దరికానికి మీరు ఇస్తున్న విలువకు చాలా సంతోషంగా ఉంది. కానీ నా ఆరోగ్యం అంత మంచిది కాదు. అట్టి ప్రయాణాలు చేయకూడదు. నేను ఈ పెళ్లికి వచ్చినా రాకపోయినా నా చల్లటి దీవెనలు నీకు ఎప్పుడూ ఉంటాయి. అదేమిటండి, పెద్దవారు తమరు తప్పకుండా రావాలి. ఆయన రాలేరండి, పెద్దరికమే ముఖ్యం అనుకుంటే నేను వస్తాను. సర్లే, అబ్బాయి కోరుకునేది బుద్ధిలో పెద్దరికం, వయసులో పెద్దరికమే కావాలంటే మన పెరట్లో ఉన్న వేప చెట్టును బయటకెళ్ళవచ్చు. వస్తామండి. వస్తామండి. మంచిదండి. ఏమిటో ఆత్మ, ఈవేళ ఊళ్ళో విశేషాలు ఏం చెప్పావు కదా? పెరట్లో వేప చెట్టు అడుగు చెప్తానండి. ఎంతసేపు కట్టేది? పొద్దున నుంచి కడతాను, ఇంకా తెమ్మ లేదు. నేను ఎక్కుతాను. సరే, కిరణ్ ఇంకా రాలేదు, వాడు వస్తాడేమో ఎదురు చూస్తున్నాను. అదేంటి బస్సులు ఎక్కుతున్నావు? టైం అవుతుంది కదా బస్సులో వెళ్ళగా. నువ్వేంటి కార్లో వస్తున్నావా? నేను కార్లో రావడం ఏంటో, నేను కార్లో తీసుకెళ్ళడానికి వచ్చాను. కార్లోనా? లేదా విమానంలోనా? అది కదా అనవసరం. ఖర్చు ఎందుకని? ఖర్చు కాదు, నీ ముఖం కాదు, మా ఆఫీస్ కారు అప్లికేషన్ తీసుకొచ్చాను. రా, నోట్బుక్ ఎక్కు. అది కాదురా. అది కాదు కాదు, అది కారు. యు ఆర్ రైట్, కమ్ ఆన్, యు ఆర్ గెటింగ్ ఇన్. సరే పద. వంట తయారయ్యాయా? అవుతున్నాయి. ఇగో చూడు, ఆ పెళ్లి వారు వచ్చారో లేదో చూసి వాళ్ళ కాఫీ టిఫిన్లు జాగ్రత్తగా అందించండి. ఏం మర్యాదలు జరుగుతున్నాయో ఒకచోట ఉన్నారు. వెళ్ళండి. పెళ్లి కొడక, పెళ్లి కాకుండానే మొదటి రాత్రి గురించి కళ్ళగంటున్నావా? అబే, అదేం లేదురా కిరణ్. ఒరే కిరణ్, జ్యోతి కూడా ఉండుంటే ఇద్దరు పెళ్లిళ్ళు ఒకేసారి జరుగుండేరా? నిజమేననుకో, కానీ ముందు నీ పెళ్లి కావటం నాకు అన్ని విధాలా శ్రేయస్కరం. అదేమిట్రా? ఏమిటేమిట్రా, ఈలోగా నువ్వు అనుభవం గడిస్తావు, నా సమస్య నీకు చెప్పుకోవచ్చు, నీ దగ్గర సలహాలు తీసుకోవచ్చు, ట్యూషన్ నేర్చుకోవచ్చు. అంతేనా? లేకపోతే సంసారం నేను తంటాలు పడుతుంటే సరదాగా చూడొచ్చు. నే చాలా సీరియస్ గా ఉంది. మీలో కిరణ్ ఎవరు? నేనేనండి. అతను మిమ్మల్ని కలవరిస్తున్నాడు, లోపలికి వెళ్ళండి. వెళ్ళి మురళి. కిరణ్, ఏ రోజుకి ఎవరు వేరు చేయలేనిది మన స్నేహం అనుకున్నానరా, కానీ ఆ భగవంతుడు మన స్నేహాన్ని చూసి ఈర్ష్యపడ్డాడు. అందుకే మనిద్దరిని వేరు చేసి నీ నుంచి నన్ను దూరంగా తీసుకువెళ్ళి. మురళి, మురళి, దయచేసి నువ్వు ఆ మాట అనొద్దు. మురళి, దయచేసి నువ్వు ఆ మాట అనొద్దు. నిజమరా, నేను వెళ్ళిపోతున్నాను. మురళి, కానీ వెళ్లే ముందు ప్రాణ స్నేహితుడుగా నిన్ను కోరి కోరాలనుకుంటున్నాను. చెప్పు మురళి, నా ప్రాణం కావాలని ఇస్తాను, చెప్పరా? నాకు తెలుసురా, నా కోసం నువ్వేమైనా చేస్తావని. కిరణ్, నువ్వు రాధను పెళ్లి చేసుకోవాలరా. కిరణ్,
నా కోరిక తీర్చటం నీకెంత కష్టమో నాకు తెలుసురా. అయినా ఎందుకు అడుగుతున్నానో తెలుసా? ఆ అమాయకురాలు నష్ట జాతకురాలనే పుకార్లతో పెళ్లి కాకుండా అవుతుందనే ఆశ లేకుండా బ్రతుకుతుంది. ఆమెకు ఆశను నేనే కల్పించాను. ఇప్పుడు నేను పోవటంతో అందరూ ఆ పుకార్లే నిజమని ఈ జన్మలో ఆమెకు పెళ్లి కాకుండా చేస్తారా? నా చావు కారణంగా ఒక అమాయకురాలి బ్రతుకు అన్యాయం కాకూడదని, ఆమె జీవితంలో చీకటి నిండకూడదని నేను నిన్ను కోరి కోరుతున్నానరా. కాదనకరా. కానీ మురళి, నేను నాకు తెలుసురా, నువ్వు జ్యోతికి మనసిచ్చావు, చేసుకుంటానని మాటిచ్చావు. కానీ చదువు ఐశ్వర్యం అన్నీ ఉన్న జ్యోతిని నువ్వు కాకపోయినా చేసుకోవడానికి ఎంతో మంది ముందుకొస్తారు. కానీ రాధ, రాధ విషయం అలా కాదురా మురళి. కిరణ్, ఒక ఆడపిల్ల జీవితం నిలబెట్టాలని, ఒక అమాయకురాలి బ్రతికి న్యాయం చేయాలని నేను నిన్ను కోరి కోరాను. ఒకవేళ నా కోరిక తప్పైతే నన్ను మన్నించు. నా మీద అభిమానం ఉంటే నా ఈ ఆఖరి కోరిక తీర్చు. సరిగ్గా చూడండి, ఇక్కడ వాయించాల్సింది పెళ్లి బాధ్యాలు కాదు. ఏమిట్రా వాగుడు, పెళ్లి పందిట్లోకి వచ్చి నీ ఇష్టం వచ్చాడు వాగుతావా? వాగడం కాదమ్మా, నేగో నేను ఎప్పుడో చెప్పాను నీ కూతురు నష్ట జాతకు రాలని. ఇప్పుడు ఏంటైంది? ఇక్కడ పాలకి ఎక్కవలసిన కుర్రోడు అక్కడ పాడక కావలసి పెద్ద మనిషిని అడుగు. నిజమేనమ్మా. ఆవేశపడకుండా నేను చెప్పేది కానీ, భగవంతుడు బ్రతికిచ్చింది ఆత్మహత్య చేసుకుని చావటానికి కాదు, కష్టాలను ఎదుర్కొని బ్రతకడానికి, పరిస్థితులను తట్టుకుని బ్రతకడానికి. ఎవరికోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి? నా బ్రతుక్కి నష్ట జాతకురాలనే ముద్ర నాకు తాళి కట్టబోయి ఆయన పోవడంతోనే నిజమైంది. ఇప్పుడు నేను నిజంగానే నష్ట జాతకురాలిని, తల్లిని పోగొట్టుకుని ఇక పెళ్లి కాకుండా అపవాదులతో అనాథనై బ్రతకడం కంటే చావటం మంచిది. పిచ్చిగా, బుద్ధి లేని మనుషులను మాటలనే మూఢ నమ్మకాలనే నిజమనుకోవటం పొరపాటు. ఈ లోకంలో నష్ట జాతకులంటూ ఎవరు ఉండరు. మన ప్రయత్నాలకు పరిస్థితులు కలిసి వస్తే మంచి, లేకపోతే చెడు జరుగుతాయి. రాధ, ఈ లోకాన్ని ధైర్యంగా ఎదుర్కొని పెళ్లి చేసుకో, పిల్ల పాపలతో సుఖంగా బ్రతుకు. పెళ్లి, పిల్లలు, పెళ్లి కావాలని, పిల్లలకి తల్లిని కావాలని అందరు ఆడపిల్లల్లాగే నాకు ఎన్నో ఆశలున్నాయి. ఆ ఆశతోనే ఇంతకాలం బ్రతికాను. కానీ ఇక ఈ దురదృష్టవంతురాలకి ఈ జన్మలో పెళ్లి కాదని తేలిపోయింది. ఎందుకు కాదు, నేను చేసుకుంటా. పూర్ణాంతయామి అనంతే పరబ్రహ్మణే సన్మంగళాని భవంతు. మన రాధమ్మ ఎంత అదృష్టవంతురాలో, పెళ్లి కాదనుకున్న తనకి ఎంత మంచి ముగ్గురు దొరికాడో. అదే వాళ్ళ అమ్మ బ్రతుకుంటే ఎంత సంబరపడిపోయేదో. చెప్పద్దు, చూడనే తెలుస్తుంది, కాకపోతే ముందు ముందు ఏటవుద్దు అని. పదబాబు,